హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కోల్ వెటర్ లర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా, నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు, మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను ఇంటికి తరువాత వస్తాను, ఆమె నా తర్వాత వచ్చింది. వాళ్ళ ఇల్లు పోలీస్ స్టేషన్ తర్వాత ఉంది. అతన్ని ఇప్పుడే మా స్నేహితుడు తర్వాత చూశాను. ఇలాంటి వాక్యాలు ఎన్నో మలయాళంలో సులభంగా మాట్లాడవచ్చండి. అయితే దానికంటే ముందు ఇక్కడ ఇచ్చిన వాక్యాలు మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. గమనించారా? చూడండి, ఇంటికి తరువాత, నా తరువాత, పోలీస్ స్టేషన్ తరువాత, స్నేహితుడి తరువాత. ముందుగా ఇవి చెప్పడం రావాలి మనకు మలయాళంలో ఎలా అనేది. మరి వెళదామా? రండి. తెలుగు వాక్యాలు మాట్లాడినప్పుడు తరువాత అనే పదం వస్తే దానికి మలయాళంలో శేషం అని చెప్పాలి. మనం తరువాత అంటే మలయాళం శేషం అని వాడతారు. ఓకే, తెలుగు మలయాళం చూడండి. తెలుగులో నా తరువాత, అతని తరువాత, నవంబరు తరువాత, దీపావళి తరువాత. ఇప్పుడు వీటిని మలయాళం ఎలా చెప్తున్నారో చూడండి. నా అంటే మలయాళంలో ఎనిక్కు, ఎనిక్కు. తరువాత అంటే శేషం. నా తరువాత అంటే మలయాళంలో ఎనిక్కు శేషం, ఎనిక్కు శేషం. అతని తరువాత, అతని అంటే మలయాళంలో అవను, అవను. తరువాత అంటే మలయాళము శేషం, శేషం. అతని తరువాత అంటే మలయాళంలో అవను శేషం, అవను శేషం. నవంబరు తరువాత, నవంబరు తరువాత. నవంబరు అంటే మలయాళంలో నవంబరును, నవంబరును. తరువాత అంటే మలయాళంలో శేషం. నవంబరు తరువాత అంటే మలయాళంలో నవంబరును శేషం, నవంబరును శేషం. దీపావళి తరువాత, దీపావళి అంటే మలయాళంలో దీపావళిక్ తరువాత అంటే శేషం. దీపావళి తరువాత అంటే మలయాళంలో దీపావళిక్ శేషం. ఓకే, మనం తెలుగులో తరువాత అంటే మలయాళంలో శేషం అని గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం ఉదాహరణ చూద్దాం. రండి. అతను ఒక నెల తరువాత వచ్చాడు, అతను ఒక నెల తరువాత వచ్చాడు. ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి. చూడండి, అతను అంటే మలయాళంలో అవన్, అవన్. ఒక నెల తరువాత, ఒక నెల అంటే ఇక్కడ ఒరు మాసత్తిను, ఒరు మాసత్తిను. తరువాత అంటే శేషం. వచ్చాడు అంటే వన్ను, వన్ను. అతను ఒక నెల తరువాత వచ్చాడు అని మలయాళంలో చెప్పాలనుకోండి, అవన్ ఒరు మాసత్తిను శేషం వన్ను, అవను ఒరు మాసత్తిను శేషం వన్ను. ఇప్పుడు అలా కాకుండా అతను నా తరువాత వచ్చాడు అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తావు మలయాళంలో? అవన్ ఎనిక్కు శేషం వన్ను, అవన్ ఎనిక్కు శేషం వన్ను. అలా కాకుండా అతను నవంబరు తర్వాత వచ్చాడు, అప్పుడు ఎలా చెప్తాం మలయాళంలో? అవన్ నవంబరును శేషం వన్ను. అదే అతడు దీపావళి తర్వాత వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం మలయాళంలో? చూడండి, అవన్ దీపావళిక్ శేషం వన్ను. అదే అత
అతను అతని తరువాత వచ్చాడని చెప్పాలి. అప్పుడు అలా చెప్తాం మలయాళంలో అవన్ అవన్ను శేషం వన్ను అని చెప్తాం. ఓకే, ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి. దీనికి సంబంధించి అంటే తరువాత అనే పదాన్ని తీసుకుని ఎన్నో వాక్యాలు తెలుగులో రాయడం జరిగింది. వాటిని మలయాళంలో ఎట్లా చెప్పాలి అనేది కూడా మీరు ప్రాక్టీస్ సెక్షన్లో చూడబోతున్నారు దీని తర్వాత వీడియోలో. ఓకే, ముందుగా అయితే ఎవరు తరువాత అనేది మలయాళంలో ఎలా చెబుతున్నాము అనేది మీకు ఒక అవగాహన వచ్చింది కదా. నెక్స్ట్ వీడియోలో వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.